హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ గురించి మాట్లాడుతున్నామండి. సో మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో ఇప్పుడు మనకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ఐటమ్స్ చెప్తున్నాను. బీన్స్, క్యారెట్, పొటాటో, మష్రూమ్. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక ఆల్మోస్ట్ ఒక 1 to 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, పొటాటో ఇవన్నీ కూడా చక్కగా అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మనము వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి ఫస్ట్ వేసేస్తాను. సో మష్రూమ్ జనరల్గా ఉడకడానికి ఎక్కువ సమయం అయితే పట్టదన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సో ఇవన్నీ బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేసుకున్న తర్వాత అవి తొందరగా కుక్ అవ్వడానికి చూడాలి. సో ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. సో ఇలా ఉన్న తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మష్రూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను, తర్వాత మష్రూమ్ యాడ్ చేసేస్తున్నాను. సో ముందుగా చెప్పినట్టుగా మష్రూమ్ యాడ్ చేసినప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్ ఎక్కువ టైం పట్టదన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో బాగా కలిపేసుకొని మనం కాసేపు ఇవన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కాసేపు అయిన తర్వాత ఇలా మగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనము ఎనీ మసాలా, మీకు ఏ మసాలా నచ్చితే అది వేసుకోవచ్చు. సో నేనైతే మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను. సో ఇవన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో సింపుల్ అండి, ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ తోటి మనము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. సో మన ఓపిక లేనప్పుడు, పిల్లలు చాలా ఆకలి మీద ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా సాటర్డే టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. సో ఇదండి, సో ఇలా ఉంటుంది. సో కాసేపు మూత పెట్టేసుకుందాం దీన్ని. సో ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ నేను రైస్ ఒక గ్లాస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో రైస్ ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకుంటే మనకి టైం కన్జ్యూమ్ తక్కువ ఉంటుంది. సో నేను కాస్త పొల్లు మీద తీసేసాను రైస్ అన్నది. సో ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను. సో జనరల్గా ఎనీ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఏదన్నా కానీ కాస్త పళ్ళు మీద తీస్తేనే రైస్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కింద మొత్తం అన్నిటినీ కూడాను బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనకి సింపుల్ మష్రూమ్ కర్రీ, హోమ్ మేడ్ కర్రీ చేసేసుకోవచ్చు. హోమ్ మేడ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఈరోజు మా లంచ్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. సో మూత పెట్టిన తర్వాత కాసేపటికి ఇలా ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ఇంకాసేపు మూత పెట్టుకుంటే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసుకొని చూపిస్తున్నాను. సో హోప్ యూ లైక్ ది వీడియో అండి. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.